చిత్తూరు జిల్లా భాకరపేట బస్సు ప్రమాద ఘటన బాధితులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతులకు కుటుంబాలకు సంబంధించి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం, క్షతగాతులకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయంతో పాటు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. ప్రమాద సమయంలో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో మెరుగైన పనితీరు కనబరిచిందని ఆయన కొనియాడారు. గత రాత్రి ధర్మవరం నుంచి పెళ్లి బృందం అంటే పెళ్లి నిశ్చితార్థం కోసం తిరుపతికి బస్సులో దాదాపు 54 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. ఇది బాకరపేట ఘాట్లో టర్నింగ్ దగ్గర బోల్తాబడి లోయలో పడిపోవడం జరిగింది. మా జిల్లా యంత్రాంగం కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా రాత్రి అంతా కూడా అక్కడ ఉండి వారందరినీ కూడా లో హాస్పిటల్కు, కొంతమందిని స్విమ్స్కు, నలుగురిని బర్డ్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. మరి అక్కడ స్పాట్లోనే 7 మంది చనిపోవడం జరిగింది. ఒకరు హాస్పిటల్కి వచ్చిన తర్వాత చనిపోయారు. మొత్తం 8 మంది చనిపోయారు. మిగతా వారందరూ కూడా నిన్న అందరినీ కూడా చూడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా స్టేబుల్గా ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా లెగ్ హ్యాండ్ ఏదో ఫ్రాక్చర్లు అన్నీ కూడా చాలా ఎక్కువగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. అందరూ కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన వారే ఇప్పుడు హాస్పిటల్లో ఉండడం అందరూ కూడా.